మకర సంక్రాంతి 2020 డేట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప ఫెస్టివల్ గురించి మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చాను. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్, చాలా గొప్ప ఫెస్టివల్, అందరూ కూడా ఎంజాయ్ చేసేటటువంటి పండుగ అని మనం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని చూడండి. అంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడల్లా స్టార్టింగ్ నుంచి అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు పూర్తిగా ఈ వీడియో మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఏంటంటే, మకర సంక్రాంతి 2020 గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఫ్రెండ్స్, మకర సంక్రాంతి అంటే ఏమిటి? అసలు ఆ సంక్రాంతి రోజు నాడు మనం అందరం ఏం చేస్తాం? సహజంగా ఏంటంటే, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం కాలేజీలకు వెళ్ళటం, స్కూల్స్కి వెళ్ళటం, ఈ విధంగా మనం ప్రతిరోజు బిజీ షెడ్యూల్ అంటే బిజీగా ఎప్పటికీ ఉంటాం. అయితే ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ సంక్రాంతి ఫెస్టివల్ గురించి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ పండగ స్పెషాలిటీ ఏంటి అంటే, పండగ స్పెషాలిటీ ఏంటంటే ఉంది ఏంటంటే, కొత్త సంవత్సరం అంటే జనవరిలోని కొత్త సంవత్సరం ఈ విధంగా 1వ తారీఖు నాడు కొత్త సంవత్సరం ఇమీడియట్గా రాగానే అదే సంవత్సరంలో కనీసం 20 డేస్ లోపే ఈ ఫెస్టివల్ రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, సంక్రాంతి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏమిటి? అసలు మకర సంక్రాంతి అంటే మనం ఫస్ట్ మెయిన్గా మన మైండ్కి మన మనసుకి గుర్తొచ్చేది కైట్స్. ఆకాశంలో అంటే ఏంటంటే, ఆ రోజు మనం మేడపైకి వెళ్ళి ఆ రోజు మనం బ్లూ కలర్ స్కైస్లో అంటే ఆకాశంలో చక్కగా మనం పతంగ్ అంటే కైట్ ఎగిరేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కైట్ ఎగిరేస్తూ ఉంటారు ఆ రోజు. సో ఆ టైంలో ఏంటంటే, సంక్రాంతి అనగానే మనకి ఆనందంగా అంటే ఏంటంటే, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఇమ్మీడియట్గా చక్కగా ఒక పిక్నిక్కి వెళ్ళాలనో, లేకపోతే ఆ రోజు ఫ్యామిలీ అందరం కలిసి సక్సెస్ఫుల్గా స్వీట్స్తో సంతోషంగా ఒక దీపావళి లాగా అంటే సంతోషంగా హ్యాపీగా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఉద్యోగం చేసేవాళ్ళు బయట స్కూల్స్లో కానివ్వండి, ఏదైనా కాలేజీలో ఒక ప్రైవేట్ కాలేజెస్లో కానీ జాబ్స్లో కానీ ఎక్కడైనా చదువుకున్న వాళ్ళైనా ఉద్యోగం చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే, ఎప్పుడు మకర సంక్రాంతి వస్తుంది అంటే సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుంది అనేది ప్రతి ఒక్కరం ఎదురు చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. అంటే ఈ సంక్రాంతి స్పెషాలిటీ అదే. అంటే సంక్రాంతి అంటే ఏంటి అంటే,
స్వీట్స్ పంచుకోవటమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్తో కలవటమే కాకుండా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళటమే కాకుండా కైట్స్ ఎగిరేయటంలో మకర సంక్రాంతి యొక్క స్పెషల్ పండుగ యొక్క మెయిన్ స్పెషల్ ఏంటి, ఆ రోజు మనం మార్నింగే అదొక గొప్ప ఫెస్టివల్ అంటే ఆ గొప్ప ఫెస్టివల్ ఆకాశం అంతా కలర్ఫుల్తో రంగులగా కైట్స్తో నిండిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పైకెళ్ళి చక్క పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా సంక్రాంతి రోజునాడు మనకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, మనకున్నటువంటి టెన్షన్స్ కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఆ ఒక్కరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనమే కాదు ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తంలో సంక్రాంతి పండుగ అంటేనే ఒక గొప్ప పండుగగా ఒక గొప్ప ఫెస్టివల్గా అందరూ అనుకుంటారు. ప్రతి ఒక్కరూ కైట్ ఎగిరేయటం, ప్రతి ఒక్కరూ స్వీట్స్ పంచుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళటం, ఈ విధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవటం జరుగుతుంది. కొత్త సంవత్సరం రాగానే 10-15 రోజుల్లోనే సంక్రాంతి పండుగ రావటం ఒక చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పాలి. మనం సంక్రాంతి రోజు అంటేనే ఇంట్లో ఎవ్వరు ఖాళీగా ఉండకుండా బయటికి వెళుతూ సినిమాలకి వెళుతూ ఎంజాయ్ చేస్తూ అన్ని విధాలుగా కూడా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవటం, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా పంచుకోవటం, కైట్స్ ఎగిరేస్తూ మాంజాలతో కైట్స్ కొని ఆకాశంలో కలర్ఫుల్ పతంగులతో ఎగిరివేయటం అనేది సంక్రాంతి పండుగ రోజునాడు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని అందరికీ చెప్పాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మెయిన్గా ఏంటంటే పతంగులు, ఫ్రెండ్స్ మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సంక్రాంతి అనగానే ఇమ్మీడియట్గా మనకి కైట్ గుర్తొస్తుంది. కైటు లేనిదే సంక్రాంతి పండుగ అనేదే లేదు. సో సంక్రాంతి అంటారు, మకర సంక్రాంతి అంటేనే కైట్, మకర సంక్రాంతి పండుగ అంటేనే ఇమీడియట్గా మనకి కైట్ గుర్తొస్తుంది. ఎగిరివేయాలి, పైకి వెళ్ళాలి, మేడపైకి వెళ్ళాలి, ఖచ్చితంగా చక్కగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి ఆహ్వానించి వాళ్ళందరికీ టిఫిన్స్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అన్నీ పెట్టి ఎంజాయ్ చేస్తూ చక్కటి పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ పతంగులతో ఎంజాయ్ చేస్తూ కైట్స్ ఎగిరేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, మకర సంక్రాంతి రోజునాడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫ్రెండ్స్, మనం కైట్ ఎగిరేసేటప్పుడు ముందు ఎవరు ఉన్నారు, వెనకాల ఎవరు ఉన్నారు, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎగిరివేసేది నేల పైన కాదు, మేడ పైన, మన ఇంటి యొక్క మేడ పైన. అదేవిధంగా మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాం, లేకపోతే మనం సహజంగా చుట్టాలింటికి వెళ్తూ ఉంటాం, ఎవరో ఒకరు చుట్టాలింటికి వెళ్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాం. ఇంట్లో అనేది కూర్చోం, ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సెలవు దినం. కాలేజీలకు కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, అండ్ ఎక్కడైనా సరే స్కూల్స్లోని కాలేజెస్ అయినా ఎక్కడైనా సరే మకర సంక్రాంతి అంటేనే ఒక గొప్ప పండుగతో ఇట్స్ ఏ గ్రేట్ ఫెస్టివల్, అది ఖచ్చితంగా అద్భుతమైన ఫెస్టివల్ అని నిజంగా చెప్పాలి. సో ఇది ఆల్రెడీ చెప్పాను, కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, స్వీట్స్తో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కానీ మేడపైకి వెళ్ళేటప్పుడు ఆకాశంలో కైట్ని ఎగిరేసేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితుల్ని, పక్కన ఎవరున్నారో పక్కన ఎవరు లేరు అనేది కూడా మనం జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్.
మనం జాగ్రత్తగా ఆలోచించాలి, పక్కన ఎవరున్నారు పక్కన ఎవరు లేరు ఇవన్నీ చూసుకోవాలి. లేకపోతే మన గురించి ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి, వేరే కైట్ వచ్చి మన కైట్ని ఎదుర్కొంటుంది అట్లా కాకుండా మనం ఎంజాయ్ చేస్తూ పక్క వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఎంజాయ్ చేయాలి. చాలా జాగ్రత్తగా కైట్ని ఎగురవేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎగిరేసేది కింద రోడ్డు మీద కాదు పైన మేడ పైన. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా జాగ్రత్తగా ఎగరవేయండి ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్ పాజిటివ్గా ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో పాజిటివ్గా ఉండండి ఫ్రెండ్స్. మనం పాజిటివ్గా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలం ఫ్రెండ్స్. సో కాబట్టి మన ఫ్రెండ్స్ పట్ల కూడా చక్కగా ఇంటికి ఆహ్వానించి చక్కగా ఆనందంతో సంతోషంగా వాళ్ళని కూడా మనం సంతోషపెడుతూ మనం కూడా హ్యాపీగా ఉంటూ వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా కైట్స్ని ఎగరవేయాలి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు మనకి అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేస్తారు ఆయన. మన దేవుడికి చక్కగా దండ పెట్టుకోవాలి. భగవంతుడికి మెయిన్గా మకర సంక్రాంతి 2020 రోజునాడు మనం చాలా జాగ్రత్తగా భగవంతుడికి దండం పెట్టుకుని సక్సెస్ఫుల్గా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అది నెరవేరాలని, మనం సక్సెస్ఫుల్గా పాస్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా మంచి జాబ్ రావాలి. ఒక గ్రోత్ అనేది అంటే ఒక డెవలప్మెంట్, ఒక ముందుకు పోతూ ఉండాలి. అంటే ముందుకు పోవడం ఏంటంటే సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వస్తుంది మళ్ళీ వేరే సంవత్సరం వచ్చేస్తుంది, కానీ సంవత్సరం వెళ్తున్న కొద్దీ మనలో కూడా ఒక డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఒక పాజిటివ్ ఆలోచనతో ఉండాలి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ కూడా బాగుండాలి, మన బంధువులు బాగుండాలి, మన వాళ్ళందరూ బాగుండాలి. మనం పండుగ రోజునాడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. మేడ పైన ఎగిరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగిరేయాలి, తొందరపాటు పడకుండా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పటికీ ఈ పక్క వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అంతైనా ఉంది ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మెయిన్గా ముఖ్యమైనటువంటి విషయం అంటే ముఖ్యమైనటువంటి పాయింట్ నేను ఒక్కటే చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం జాగ్రత్తగా కైట్ని ఎగరవేయాలి. ఎదుటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మనం కైట్ని ఎగరవేయాలి. మనం ఎక్కడి నుంచి ఎగరవేస్తున్నాం, మేడ పైన ఎక్కడ నుంచున్నాము, మనం మేడ పైన ఎక్కడ నుంచి కైట్ ఎగరవేస్తున్నాం అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటారు, మనం కూడా మన పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచి డబ్బు పెట్టి అన్ని విధాలుగా మనకు అన్ని విధాలుగా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మనం జాగ్రత్తగా మేడ పైకి ఎక్కేటప్పుడు పక్కన ఏమున్నాయో కూడా అబ్జర్వ్ చేసుకుని మెల్లగా పైకెక్కి జాగ్రత్తగా ఎగరేయాలి ఫ్రెండ్స్. సో ఇది నేను చెప్పేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఫెస్టివల్ అనేది సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఒక గొప్ప ఫెస్టివల్ అని చెప్పుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి పండుగ ఇది. కానీ అందులో చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే మకర సంక్రాంతి 2020 డేట్ వచ్చేసి జనవరి 15th. అంటే ఫ్రెండ్స్ జనవరి 15వ తారీఖు, అది కూడా 2020 సంవత్సరంలో జనవరి 15వ తారీఖు నాడు మకర సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటారు ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా జరుపుకోండి ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సంక్రాంతి రోజునాడు కైట్ ఎగిరేసేటప్పుడు ఆకాశంలో పక్కన ఎవరున్నారు పక్కన ఏమున్నాయి అనేది కూడా జాగ్రత్తగా చూసుకుని మేడ పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది మేడ పైకి ఎక్కేటప్పుడు పక్కన ఏమున్నాయో అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటే నేను చెప్తున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మన తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని మన గురించి కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి జాగ్రత్తగా పైకి ఎక్కేటప్పుడు జాగ్రత్త చూసి జాగ్రత్తగా ఎగిరేయాలి ఫ్రెండ్స్. సో కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మకర సంక్రాంతి 2020 డేట్
వచ్చేసి జనవరి 15th. జనవరి 15th రోజునాడు మకర సంక్రాంతి 2020 డేట్. ఓకే ఫ్రెండ్స్, సో బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మరొక్కసారి చెప్పేది, 15th జనవరి వచ్చేసి మకర సంక్రాంతి 2020 డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.